నమస్కారాలు. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం అట్టిరేక్ష గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎలా ఉందంటే ఒక నాశనం అయిపోయింది. ఈ గ్రామస్తులు సుమారు చాలాసార్లు కూడా దరఖాస్తులు పెట్టినప్పటికీ ప్రభుత్వాలు స్పందించలేదు, గత గవర్నమెంట్ కూడా. అలాగే ప్రస్తుతం ఈ స్కూల్లో 30 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు, 60 గడపలు ఉన్నాయి. కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ఈ గ్రామంలో ఈ పాఠశాలకి కొద్దిగా రిపేర్ కూడా చేయని పరిస్థితి ఉంది. అయితే చాలు, ఈ స్కూల్ బిల్డింగ్ చాలా కారిపోతుంది. అందుకే విద్యాశాఖ మంత్రి వర్యులు కూడా ఆలోచన చేసి ప్రతివేక్షలు ఒక భవనం నిర్మించి విద్యార్థులకి మంచి చదువు అందిస్తారని, నాణ్యమైన చదువు అందిస్తారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.